Hi, welcome to NR Tutorials. ఈ రోజు జరిగిన మినిస్ట్రీ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ జిఎస్ పేపర్ అనేది ఎనాలిసిస్ మనం గత వీడియోలో చూసాము. ఆ వీడియో ఎవరైనా చూడపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది చూడండి. అదేవిధంగా ఆ పేపర్లో వచ్చిన అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు కండక్ట్ చేయబోతున్న మినిస్ట్రీ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన జిఎస్ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ కూడా ఫస్ట్ పేపర్ ఫస్ట్ షిఫ్ట్ నుంచి మీరు తరువుగా అనాలిసిస్ చేస్తూ వాటిని బాగా ప్రిపేర్ అయినట్లయితే అంతకుముందు చెప్పినట్లు మీకు ఒక 10% అయినా సరే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ అదే ప్యాటర్న్లో మనకి ఎగ్జామినేషన్ పేపర్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు రోజు ప్రతిరోజు అనాలిసిస్ చేసుకుంటూ చదువుకుని అదేవిధంగా దానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ అయితే దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ లేకపోతే రీజనింగ్ సంబంధించిన లాజిక్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మంచి మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు పేపర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. దాదాపు 50 క్వశ్చన్స్లో మనకి జనరల్ అవేర్నెస్తో పాటు 10 నుంచి 11 అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అర్థమెటిక్కి సంబంధించే క్వశ్చన్స్ ఇచ్చారు. దీన్ని అర్థమెటిక్ అనడం కంటే మనకి జస్ట్ ఒక నాలెడ్జ్ చెక్ చేయడానికి ఇచ్చిన మ్యాథమెటిక్స్ అనుకోవచ్చు. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు డిస్ప్లే పైన ఇచ్చారు, ఇంగ్లీష్లో పైన ఉంది చూడండి. పైప్ ఏకెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 20 అవర్స్. మీరు ఇంగ్లీష్లో చదవండి, మ్యాక్సిమం తెలుగు స్టూడెంట్స్ మనం చూస్తారు కాబట్టి నేను తెలుగులో చదివి వినిపిస్తాను. ఏ అనే ఒక పైపు 24 గంటల్లో ఒక తొట్టిని ఖాళీ చేస్తుందంట. అదేవిధంగా బి అనే పైపు 200 లీటర్ల చొప్పున, గంటకు 200 లీటర్ల చొప్పున ఆ తొట్టిని నింపుతుందంట. సో అదేవిధంగా రెండు పైపులను ఒకేసారి తెరిచినట్లయితే ఆ ట్యాంక్ మొత్తం 12 గంటల్లో నిండుతుందంట. అయినా ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అన్నాడు. దీనికి మనకి టైం అండ్ వర్క్లో చాలా విధాలుగా చేసుకోవచ్చు. సో అందరూ చేసే విధానంలో నేను చెప్తాను. సపోజ్కి ఏ అనే పైపు మనకి 20 గంటల్లో ఆ ట్యాంక్ని ఖాళీ చేయగలదు. అదేవిధంగా బి అనే పైపు ఎన్ని గంటల్లో అది నింపుతుందో మనకి ఇవ్వలేదు, గంటకు అది 200 లీటర్ల చొప్పున నింపుతుందని మాత్రం ఇచ్చాడు. సో అది ఎక్స్ గంటల్లో నింపుతుంది అనుకుందాం. సో దీని 1 అవర్ వర్క్ 1/20 అవుతుంది, దీని 1 అవర్ వర్క్ వచ్చేసి 1/x అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏది హైయెస్ట్ ఉంటుంది, ఇదేమో ఎంటీ చేస్తుంది, ఏ అనేది ఎంటీ చేస్తుంది, బి అనేది ఫిల్ చేస్తుంది. చివరిగా ఏమైంది చూడండి, రెండు పైపులు కలిసి తెరిచినట్లయితే ట్యాంకు 12 గంటల్లో నిండుతుంది అన్నాడు. ఫైనల్గా నిండుతుంది అంటే అర్థం ఏంది, ఏదైతే ఫిలప్ చేస్తుందో ఆ పైపు యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంది అని అర్థం. అంటే బి అనే పైప్ యొక్క కెపాసిటీ ఎక్కువ, అదేవిధంగా ఏ అనే పైప్ యొక్క కెపాసిటీ తక్కువ ఉంది, అందుకనే కదా మనకి 12 గంటల్లో నిండుతుంది. సో కాబట్టి చూడండి, దీని టోటల్ మనకి బి మైనస్ ఏ 1 అవర్ వర్క్ ఎంత అవుతుంది, అప్పుడు 1/12 అవుతుంది. సో ఆ విధంగా చూసుకోండి, బి మైనస్ ఏ అంటే బి 1 అవర్ వర్క్ ఎంత, 1/x. అదేవిధంగా ఏ 1 అవర్ వర్క్ ఎంత, 1/20 = 1/12. దీన్ని ఎల్సిఎం తీయండి, 20x అవుతుంది. 20 - x = 20x, ఈ 12 అటు వస్తే 12 అవుతుంది, ఇంటూ 12 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 240 - 12x = 20x. ఈ 12 అటు మనకి అటు పంపించేద్దాం ఒకసారి, 32x = 240, x = 240/32. ఇక్కడ కొట్టేస్తే చూడండి మనకి 7.5 వస్తుంది. సో ఎక్స్ అనేది ఏంది, బి అనేది, ఇప్పుడు ఎక్స్ అంటే ఏంది, బి ఆ తొట్టిని ఎన్ని గంటల్లో నింపుతుంది అంటే 7.5 గంటల్లో, హవర్స్లో నింపుతుంది మనకి. సో ఇక్కడ చూడండి, అయినా ట్యాంకు సామర్థ్యం ఎంత అన్నాడు. సో చూడండి, ఇక్కడ బి అనే పైపు గంటకి 200 లీటర్ల చొప్పున నింపుతుంది. మరి అదేవిధంగా 7.5 గంటలు అంటే 7.5 గంటలు ఎంత నింపుతుంది అంటే 7.5 × 200 = 1500 లీటర్స్ ఆన్సర్. దీని ఆన్సర్ వచ్చేసి 1500 లీటర్లు. సో ఇది మీకు అర్థమయ్యే ప్రొసీజర్లో చెప్పాలంటే దీనికి షార్ట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. అవి మనం ఆల్రెడీ అంతకుముందు 118 షార్ట్ ట్రిక్స్ అని చెప్పేసి ఆ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది. కావాలంటే మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, అది ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ 8 మంత్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఎట్ 8%, అదేవిధంగా 14 మంత్స్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% = 200, దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్.
సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఆల్రెడీ ఈ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఒకసారి పాస్ చేసి ఇది మీరు చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఫైనల్గా నేను నాకు వచ్చే ఆన్సరు మీకు వచ్చే ఆన్సరు మ్యాచ్ అయితే కనుక మీకు 1 మార్క్ గెయిన్ చేసుకున్నట్టే. సో తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను సొల్యూషన్ చూడండి. సపోజ్కి ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, అదేవిధంగా బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను కొంత అమౌంట్ ఇతని దగ్గర కొంత అమౌంట్ ఉంది, పి ప్రిన్సిపల్ అనుకుందాం. ఇతను కూడా ఇతని దగ్గర కూడా సేమ్ అంతే అమౌంట్ ఉంది. సపోజ్కి ఇతని దగ్గర 100 రూపాయలు ఉంటే ఇతని దగ్గర కూడా అంతే ఉంది, దాన్ని మనం పి అనుకుంటాం. ఏ అనే అతని దగ్గర పి అనే అమౌంట్ ఉంది, బి అనే అతని దగ్గర కూడా పి అనే అమౌంట్ ఉంది. సో ఏ అనే అతను ఏం చేశాడంటే, ఇంకొక అతనికి సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ చొప్పున మీకు 8 నెలలకి వడ్డీకి ఇచ్చాడు ఒక పర్సన్కి. అదేవిధంగా బి అనే అతను కూడా సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున మొత్తము 14 నెలలకి వడ్డీకి ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఇతను 8 మంత్స్ కంప్లీట్ అయిపోయిందో అతనికి ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ప్రిన్సిపల్తో పాటు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సేమ్ ఇతనికి కూడా బి అనే పర్సన్కి 14 మంత్స్ తర్వాత మనకి ప్రిన్సిపల్తో పాటు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అయితే ప్రిన్సిపల్ ఈక్వలే కాబట్టి ఇతనికి వచ్చిన అమౌంట్ డిఫరెన్స్ ఇచ్చాడు చూడండి. వీళ్ళిద్దరికి వచ్చిన అమౌంట్లో మొత్తం టోటల్ డిఫరెన్స్ ఎంత అంటే, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అంటే 200 అంట. సో అయితే ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోమన్నాడు, మనకి ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇది మీకు అర్థమయ్యే విధంగా లాజిక్ చెప్పడానికి ప్రయత్నించాను. సో దీనికి మనకి డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా అనేది మనకి షార్ట్ ట్రిక్ ఫార్ములా ఉంది. డిఫరెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/ T1 R1 - T2 R2. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ మనకి టైం అనేది మంత్స్లో ఉంది, ఇయర్స్లో లేదు కాబట్టి ఈ 100 పక్కన మనం ఏం చేస్తాం, 1 ఇయర్కి ఎన్ని మంత్స్, 12 మంత్స్ కాబట్టి 12 పెట్టుకుంటాం. సో మళ్ళీ ఒకసారి చూడండి ఫార్ములా, P ఈజ్ ఈక్వల్ టు D × 100 × 12/T1 R1 - T2 R2. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 200 × 100 × 12/T1 R1 - T2 R2. T1 అంటే ఏది, ఇక్కడ ఏది హయ్యెస్ట్ ఉంటే అది టైం చూసుకోండి, ఇక్కడ T1 ఇది. సో దీనికి సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1. నెక్స్ట్ T2 ఇది R2 అవుతుంది. సో T1 R1 14 × 6 - 8 × 8. సో దీన్ని సింప్లిఫై చేయండి, 200 × 100 × 12/84 - 64, 20 మిగులుతుంది. 20 10s ఇక్కడ మనకి క్లిక్ చేసుకోవచ్చు, టోటల్గా ఆన్సర్ వచ్చేసి 12,000. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇది షార్ట్ ట్రిక్ అంట, షార్ట్ ట్రిక్ మనకి ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు సేమ్ ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు. లేదా అనుకుంటే మీరు PTR / సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR / 100 వేసుకొని ఫార్ములా వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో దీని ఆన్సర్ వచ్చేసి 12,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇది కూడా సేమ్, ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయంట. సో ఏ అనే ఒక ఐటమ్ ఉంది, బి అనే ఐటమ్ ఉంది. దీన్ని కాస్ట్ ప్రైజు, దీని కాస్ట్ ప్రైజు ఈక్వల్, దీని రెండింటిని కాస్ట్ ప్రైజ్ ఈక్వల్. అయితే ఈ ఏ అనే ఒక వస్తువుని మనం అమ్మేసామనుకుందాం, అదేవిధంగా బి అనే ఒక ఈ వస్తువుని కూడా అమ్మాము. ఎలా అమ్మాము, ఏ అనే వస్తువుని 10% ప్రాఫిట్కి, అదేవిధంగా ఈ బి అనే వస్తువుని 10% లాస్కి అమ్మడం జరిగింది. అమ్మితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, దీన్ని ఈ వస్తువుని అమ్మిన ధర వస్తుంది, అదేవిధంగా బి అనే వస్తువుని అమ్మిన ధర వస్తుంది. ఈ రెండు సెల్లింగ్ ప్రైజులు కలిసి 99,000 అంట. సో చూడండి, ఏ బి అనే రెండు వస్తువులు ఉన్నాయి, వాటి యొక్క రెండు కాస్ట్ ప్రైజులు ఈక్వల్. ఫస్ట్ దాన్ని 10% ప్రాఫిట్తో అమ్మడం జరిగింది, సెకండ్ దాన్ని 10% లాస్తో అమ్మడం జరిగింది. ఆ రెండు వస్తువుల సెల్లింగ్ ప్రైజ్ మొత్తం ఎంత అంటే 99,000. అయితే ఇక్కడ అడిగారు చూడండి, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్, రెండవ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఇది కనుక్కోమన్నాడు. సో దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఏంటి అంటే, మనకి సేమ్ ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు ఈ షార్ట్ ట్రిక్ పనికి వస్తుంది. సో 99,000 అన్నాడు కాబట్టి, సో 99,000 అనేది రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ బై
టూ ఎప్పుడు కానీ బై టూ వేసుకోవాలి. ఇటువంటి మోడల్లో మనకి దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగాడు, దేని అడిగినా సరే, సపోజ్కి దీని అడిగినా సరే బై టూనే వేసుకుంటాం ఇంటూ. సో దేని సెల్లింగ్ ప్రైస్ అడిగాడు, సెకండ్ ఐటమ్ని సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. మరి సెకండ్ ఐటమ్ ఏ విధంగా అమ్మడం జరిగింది, మనము ఇక్కడ 10% లాస్కి అమ్మడం జరిగింది. సో 10% అంటే 100లో నుంచి 10 పోతే మనకి ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 90/100 ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి, దీన్ని సింప్లిఫై చేయండి, ఇక్కడ 44,550 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది దీనికి షార్ట్ ట్రిక్ అన్నమాట. ఏదైనా సరే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ బై టూ వేసుకోవాలి, ఎందుకంటే మనం సింగిల్ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటున్నాం కాబట్టి, ఇంటూ రెండవ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగాడు కాబట్టి ఇది 10% లాస్ కమ్మారు కాబట్టి 90/100. ఒకవేళ దీని అడుగుంటే మాత్రం 10% ప్రాఫిట్ కాబట్టి 110/100 అంటే 110/100 వేసుకొని చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీని ఇవన్నీ ఇంకా దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు ఈ ఒక 10 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2 గంటలు పడుతుంది. అందుకని టైం తక్కువ చేసుకోవడానికి మీకు షార్ట్ ట్రిక్ అనేది చెప్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్, ఈ మధ్యలో జరుగుతున్న క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారా లేదా అనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చాడు, ఫోర్త్ క్వశ్చన్ ఇది. ఒక సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చాడు మనకి, ఆర్ ఇస్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, దాని హైట్ ఇచ్చాడు 3.5 సెంటీమీటర్స్, అయితే దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రతా వ్యాసార్థం, సారీ వక్రతా వైశాల్యం తెలుగులో. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఇంగ్లీష్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, అదేవిధంగా తెలుగులో వక్రతా వైశాల్యం అంటాం. సో ఆర్ ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు. సో దీనికి మనకి ఫార్ములా ఏంటి అంటే 2πRH, 2×22/7 ఇంటూ ఆర్ అంటే మనకి 14, ఇంటూ హెచ్ అంటే 3.5, 7×2 = 44, 88×3.5 ఈజ్ ఈక్వల్ టు, మనకి సింప్లిఫై చేయండి, 8×40 = 308. అనేది మనకి దీనికి ఆన్సర్ అవుతుంది. ఏంటి దీనికి ప్రమాణాలు, సెంటీమీటర్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ మనం సెంటీమీటర్ అదేవిధంగా సెంటీమీటర్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, వన్ మినిట్, ఎండ్ స్క్రీన్ తీసుకుంటాను, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఈ క్వశ్చన్ అనేది మనకి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్. సో ఒక క్లాస్లో 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంట. ఒక క్లాస్లో మొత్తం 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అయితే ఇంగ్లీష్ని చదివేవారు 18 మెంబర్స్, అదేవిధంగా హిందీని చదివేవారు 26 మెంబర్స్, ఈ రెండింటిని చదివేవారు, ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిని చదివేవాళ్ళు 2. అయితే కేవలం ఒకే ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళు ఎంతమంది అన్నాడు. ఓన్లీ వన్ సబ్జెక్ట్ని చదివే వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో క్లాస్ మొత్తం మీద 50 మంది అనుకుందాం, ఇది ఇంగ్లీష్ అనుకుందాం, అదేవిధంగా ఇది హిందీ అనుకుందాం, రెండింటిని కలిపి మనకి 2 చదువుతారు కాబట్టి ఇక్కడ మధ్యలో 2 వేసుకుందాం. సో ఓన్లీ ఇంగ్లీష్ 18 కాబట్టి, ఇంగ్లీష్ని 18 ఇచ్చాడు కాబట్టి 18లో నుంచి 2 తీసేస్తే మనకు 16 అవుతుంది ఇక్కడ. ఎందుకు అంటే
ఆల్రెడీ ఇక్కడ 2 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు కాబట్టి మనకి ఈ 18 నుంచి 2 తీసేస్తాం మనము. సో ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు 16, అదే మొత్తం టోటల్ ఇంగ్లీష్ని చదివే వాళ్ళు ఎంతమంది అంటే 18. అదేవిధంగా హిందీని చదివే వాళ్ళు ఎంతమంది 26, కానీ ఇక్కడ ఆల్రెడీ 2 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు. సో 26 - 2 ఇక్కడ 24 వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, కేవలం ఒక సబ్జెక్ట్ను చదివే వాళ్ళు ఎంతమంది అంటే 16 - 24, 16 + 24 = 40 అవుతుంది. ఈ 40 మెంబర్స్ కేవలం ఓన్లీ ఒక సబ్జెక్ట్నే చదవడం జరుగుతుంది. ఈ ఇద్దరు మాత్రము 2 సబ్జెక్టులను చదవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి టోటల్ ఏమవుతుంది, ఇక్కడ మనకి 42 అవుతుంది. మిగతా 8 మంది ఏమయ్యారంటే వీళ్ళు అసలు ఇంగ్లీషు హిందీ రెండు చదవని స్టూడెంట్స్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ రూట్ 4/25 × y = 16/625 అయితే y = ఎంత? సో ఇక్కడ చూడండి, అండర్ రూట్ 4/25 ఉంది కాబట్టి అండర్ రూట్ 4/25 అంటే మనకి 4/25కి వర్గమూలం ఏంటి, 2/5 × √y = 16/625. నెక్స్ట్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం డివైడ్ చేద్దాం, 2 8 = 125. సో √y = 8/125 మిగిలింది. మనకి కేవలం రూట్ వై వాల్యూ అడగలేదు, సో y వాల్యూ అడిగాడు కాబట్టి 2 సైడ్స్ స్క్వేర్ చేద్దాం మనం. సో ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. y = 64/125² అంటే మనకి ఎంత వస్తుంది, 16525. ఆన్సర్ y = 64/15625 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x + 1, x + 2, x + 3, x + 4, x + 5, x + 6. ఇది ఒక సిరీస్ ఇచ్చాడు, దీని యొక్క మీడియన్ 10 అంట. మీడియన్ అంటే తెలుగులో మధ్యగతం. మధ్యగతం ఎంత ఇచ్చాడు, 10. అయితే x వాల్యూ ఎంత అన్నాడు. సో మీడియన్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనము ఎన్ని ఉన్నాయి చూసుకుంటాం మనం ఈ సిరీస్లో, 1, 2, 3, 4, 5, 6 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్సే మనకి మీడియన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్కి ఇది క్యాన్సిల్ చేద్దాం. సో మనకి ఇంకా ఈ రెండే మిగిలాయి కాబట్టి ఈ రెండే మీడియన్ అవుతుంది. సో మీడియన్కి ఫార్ములా ఏంటి, మిడిల్ నెంబర్స్ / 2 = మీడియన్ ఎంత అన్నాడు, 10. సో 2x + 7 = 20, 2x = 13, x = 6.5 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంది, ABC. ఇక్కడ మరొక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంది, DEF. సో ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా ఎంతో ఇవ్వలేదు మనకి, దీన్ని ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది మనకి, సేమ్ అది కూడా ఈక్వలేటర్ ట్రయాంగిలే, DEF అనే ట్రయాంగిల్. దీనికంటే 9 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట దీని ఏరియా. అంటే దీని ఏరియా కంటే దీని ఏరియా అనేది 9 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. సపోజ్కి ఇది 9x. అయితే దీని సైడ్ ఇచ్చాడు, దీని ఒక్కొక్క సైడ్ ఎంత అంట, 18 అన్నాడు. మరి దీని సైడ్ ఎంత, ఇది మీరు కనుక్కోవాలి. మ్యాక్సిమం దీన్ని పాస్ చేసి ప్రతి ఒక్కరు దీనికి ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది 18, ఇంకొక ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది కనుక్కోమన్నాడు. రూల్ ఏమి ఇచ్చాడు అంటే దీని ఏరియా, ట్రయాంగిల్ ABCA ఏరియా, ట్రయాంగిల్ ABCA ఏరియా కంటే ట్రయాంగిల్ DEF ఏరియా అనేది 9 టైమ్స్ ఎక్కువ అంట.
సో దీని సైడ్ ఎంత కనుక్కోమన్నాడు. దీనికి ఫార్ములా చూడండి, ఈ సైడ్ 18 కాబట్టి ఈ సైడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ 18 ఇంటూ ఇది 9 టైమ్స్ అన్నాడు. దీన్ని స్క్వేర్ రూపంలో రాయాలి, దీని యొక్క వర్గమూలం. సో అండర్ రూట్ 9 ఎంత అవుతుంది? 3 ఇంటూ 3 54 అనేది ఆన్సర్ అవుతుంది. దీది ఒక షార్ట్ ట్రిక్ అనమాట. దీనికి ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు, రూట్ 3/4 ఏ స్క్వేర్ అని చెప్పేసి మనము ఆ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ తీసుకొని చేసుకోవచ్చు. కాకపోతే మనకి స్మార్ట్ స్టడీ అవసరం కాబట్టి ఈ విధంగా షార్ట్ ట్రిక్స్తో మనం ముందుకెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఏదైనా సరే ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు, ఇంకొక త్రిభుజం యొక్క భుజం అడిగినప్పుడు, ఈక్వలేటర్ ట్రయాంగిలే కాబట్టి అన్ని భుజాలు సేమ్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ 9 టైమ్స్ అన్నాడు కాబట్టి దాని యొక్క రూట్ మనం తీసుకోవాలి. దాని రూట్ వచ్చేసి మనకి 3 అవుతుంది. సో కాబట్టి ఆ 3ని అంతకు ముందు యొక్క ట్రయాంగిల్ యొక్క భుజంతో గుణించినట్లయితే కనుక మనకు ఆ కొత్త ట్రయాంగిల్ యొక్క సైడ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రెండు నెంబర్స్ ఉన్నాయంట, ఏ కామా బి అనే ఒక రెండు నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 18. ఆ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 18 ఇచ్చాడు మనకి. అయితే వాటి ఎల్సిఎం ఎంత అన్నాడు. ఈ క్రింది వాటిలో వాటి ఎల్సిఎం ఏది అయ్యే అవకాశం ఉందన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 561, ఆప్షన్ బి వచ్చేసి 584, ఆప్షన్ సి వచ్చేసి 594, ఆప్షన్ డి వచ్చేసి 627. రెండు నెంబర్స్ ఇచ్చాడు, ఆ రెండు నెంబర్స్ అయితే ఇవ్వలేదు, ఏవో ఒక పలానా నెంబర్స్ అని ఇవ్వలేదు మనకి. ఏ కామా బి అనే ఒక రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది 18 అయితే వాటి యొక్క ఎల్సిఎం అనేది ఈ క్రింది వాటిలో ఏది అయ్యే అవకాశం ఉంది అన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో ఏది 18 చేత భాగించబడితే అదే ఆన్సర్ అవుతుంది. సో 18 చేత మనకి సి భాగించబడుతుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 594. చూడగానే చెప్పొచ్చు ఇది కాదు ఇది కాదు అని. ఏ విధంగా అంటే ఈ 18ని మనము ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, 2 × 9. ఏదైనా ఒక సంఖ్య 2తో భాగించబడాలంటే ఖచ్చితంగా ఆ చివరి యూనిట్ డిజిట్ ప్లేస్లో ఖచ్చితంగా 2, 4, 6 అంటే ఏదైనా సరే సరి సంఖ్య ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఆన్సర్లు ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. మరి రెండిట్లో ఏదో ఒకటి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మిగతా ఉంది 9తో భాగించబడాలి. 9తో భాగించబడాలంటే ఏం చేయాలి, ఆ సంఖ్యలోని ప్రతి నెంబర్లను అన్నింటినీ మనం కూడాల్సి ఉంటుంది. సో ఎంత అవుతుంది, 5 + 9 + 4 మొత్తం 18 అవుతుంది. 18 అనేది 9 చేత భాగించబడుతుంది కాబట్టి, 2 చేత కూడా ఇది భాగించబడుతుంది కాబట్టి 100% ఆన్సర్ అనేది 594 అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిన్న క్వశ్చన్ ఇది, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. అయితే 2a² + b² వాల్యూ ఎంత అన్నాడు. సో ఇది సింపుల్ క్వశ్చన్ ఇది. ఏ ప్లస్ బి 5, ఏ మైనస్ బి 3 అన్నాడు కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2a = 8, a = 4 వచ్చింది. ఏ 4 అయితే బి ఎంత అవుతుంది, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి, ఏ ప్లస్లో 4 పెట్టండి. సో b = 5, సో b = 5 - 4 = 1. సో అంటే బి వాల్యూ 1. సో దీంట్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం, 2 × 4² + 1² 2 × 16 + 1 = 33 ఆన్సర్. సో ఇది ఈరోజు ఇండస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్. ప్రతిరోజు ఈ విధంగా అనాలిసిస్ ఉంటుంది. మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది పేపర్ ఏ విధంగా ఉంటుందనేది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.